భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అత్యంత అద్భుతంగా అయ్యప్ప ఆలయ పునర్నిర్మాణం. పాల్వంచలోని కొత్తగూడెం భద్రాచలం ప్రధాన రహదారి పక్కన 2 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో 1985 సంవత్సరంలో ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. జంట పట్టణాలతో పాటు పరిసర మండలాల భక్తులు ఇక్కడ దీక్షధారణ చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పంతో ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ వి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కనగల రాంబాబు, వైస్ చైర్మన్ మిరియాల కమలాకర్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి చందు నాయక్ ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్య సలహాదారులుగా కొత్వాల శ్రీనివాసరావు, మేడిత సంతోష్, కాలువ భాస్కర్ రావు, చెరుకూరి శేఖర్ బాబు, లీగల్ అడ్వైజర్ గా జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. మిస్టర్లు గాని గ్లాసులు గాని ఎవరు కూడా ఇక్కడ వదిలిపెట్టద్దు స్వామి, కోరుతున్నాము. బారికేడ్స్ వద్ద అన్న దగ్గరకు ఉన్నా అన్న దగ్గర.